ఏకైక అక్షరం పుంసా మహాపాతక నాశనం అనే వాక్యం రామచరిత్రకు సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి శ్లోకపాదం రామాయణంలో ప్రతి కాండలోనూ అద్భుతమైన కథతో పాటు ధార్మికమైన ప్రబోధంతో పాటు దివ్యమైన మహిమ కూడా ఉన్నది అక్షరాలని మంత్రాలుగా మంత్రాలని శ్లోకాలుగా వాల్మీకి మహర్షిని బద్ధం చేస్తూ వాల్మీకి రామాయణాన్ని అంతటినీ సమకూర్చారు రామ అనే నామమే ఆనందం అనే అర్థాన్ని తెలియజేస్తున్నది దుఃఖాలను పోగొట్టి ఆనందాన్ని ప్రసాదించడమే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం రామాయణ కావ్యం యొక్క ప్రయోజనం వాల్మీకి రచించిన శ్లోకాలనే పారాయణం చేయాలి ఎందుకంటే ఇతర పురాణాల్లో కూడా రామకథ చెప్పినప్పటికీ ఆ పురాణాల్లోనూ పారాయణానికి మాత్రం వాల్మీకి రామాయణమే ప్రమాణంగా చెప్పారు ఆదికవి అయిన వేద ఋషి అయినటువంటి వాల్మీకి ఒక దర్శనంతో తపశ్శక్తితో రచించాడు దాన్ని అటువంటి యోగ బలంతో రచించిన రామాయణంలో ప్రతి కాండ పారాయణం ప్రతి సర్గపారాయణం ప్రతి శ్లోక పారాయణం కూడా మహిమాన్వితము గనక తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక సత్సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి రామాయణ పారాయణ మహా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది భారతదేశానికి తెలుగు నాటికి క్షేమాన్ని కలిగించే మంచి కార్యక్రమంగా సంభావన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పారాయణ చేసేవారితో పాటు వినేవారు కూడా ఈ శ్లోకాలు చక్కగా చదువుకోవచ్చు చదువుకోలేనప్పుడు వినవచ్చు ఇందులో ఏది చేసినప్పటికీ కూడాను సత్ఫలితం లభిస్తుంది వ్యక్తికి కుటుంబానికి సమాజానికి దేశానికి విశ్వానికి ప్రకృతికి కూడా క్షేమం కలిగించే రామాయణ పారాయణం ద్వారా మనందరం ధన్యునమవుదాం శ్రీ వెంకటేశాయ రామాయ నమో నమ